రాజమహేంద్రవరం లో మహానాడు లో మహిళలకి చాలా విధులుగా ఇచ్చాడు ఆ సంతోషంతోనే ఈ రోజు మేము ఆయనకి పాలాభిషేకం చేస్తున్నాం ప్రతి ఇంటికి నేను అధికారంలోకి వస్తే మళ్ళా 2024 లో మూడు సిలిండర్లు ఇస్తాను శ్రీనిధి కింద ఇంట్లో ఎంతమంది ఆడపిల్ల కాలు ఉంటే అంతమందికి కూడా నెల నెల వాళ్ళ అకౌంట్ లో 1500 వేస్తాను తర్వాత జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడాను ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఉచ్చార్జీలు ఇస్తాను అని అన్నాడు మహిళా శక్తి అనే ఒక కార్యక్రమం పెట్టి మహిళలకి చాలా ఆయన అమూల్యమైన వరహాలు ఇచ్చాడు ఆ సందర్భంగా ఈ రోజు మేము మహిళలు అందరం కూడా కలిసి ఈ రోజు ఆయనకి పాలాభిషేకం చేసి 2024 లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూస్తే ఈ రోజు వచ్చారే గాని 4 సంవత్సరాలలో మహిళలకు ఏ చెప్పుకోదగిన పథకాలు ఆయన ఇవ్వలేదు నేనేదో ఇస్తున్నాను నేను ఇంటికే ఇస్తున్నాను అని అంటున్నాడు ఏమేస్తున్నావయ్యా నువ్వు ఓట్లు కొనుక్కునే దానికోసంగా 10 మందిలో ఇద్దరికి ఇచ్చేసి 8 మందికి నువ్వు వాతలు పెడుతున్నావు ఇలాంటి సందర్భంలో గతంలో చూస్తే 600 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు సిలిండర్ గాని గ్యాస్ స్టవ్ గాని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మహిళల మీద పసుపు కుంకాల కింద ఆయన లాస్ట్ మూమెంట్ లో కూడాను నా మహిళలు నా ఆంధ్రప్రదేశ్ మహిళలకి నేను పసుపు కుంకాల కింద ఇస్తానని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన 10,000 రూపాయలు కూడా తోపుడు చేసిన సందర్భాలు ఉన్నాయి మహిళలకి చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు ఇచ్చాడు ఎన్ని స్కీములు ఇచ్చాడు ఎన్ని కాలశప్పులు ఇచ్చాడు ఇవన్నీ కూడా నువ్వు తుంగలో కలిపేసేసి నువ్వేదో నవరత్నాలు ఇస్తానని చెప్పి 10 మందిలో 8 మందికి ఏ స్కీములు అందటం లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కానీ మేము ఇంత ఆవేదన కూడా చెందుతూ ఈ రోజు కొన్ని కోట్లు నువ్వు దేశంలో ఖజానా ఖాళీ చేశావు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అట్టడుగులో ఉండి కూడా మళ్ళీ కూడా మా చంద్రన్న నేను వస్తే నా ప్రజల కోసంగా నేను ఇంత ఇవి చేస్తాను అవి చేస్తానని చెప్తున్నాడు ఖచ్చితంగా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మేము ఆయన సీఎం చేయాలని మా మహిళలు అంతా కూడా కంకణం కట్టుకొని ఈ సంవత్సరం రోజుల్లో మేము కష్టపడి పనిచేస్తాము ఇదే స్కీములు ఇదే మా ఆడబిడ్డలకి ఈ రోజు ఇంట్లో 4 ఆడపిల్లకాయలుంటే కూడా 1500 రూపాయలు పర్ మంత్ నెలలో వాళ్ళ అకౌంట్ కేస్తానని ఒక వరాలు జల్లులు ఇచ్చాడు పేదలకు మనస్తత్వం తెలిసిన వాడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే గత ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు తర్వాత ఖజానా 1600 కోట్లు ఖాళీతో వస్తే